Hi everybody, welcome back to Swami Current Affairs Classes YouTube channel. Iroju class lo manam Andhra Pradesh yokka aardhika survey ki sambandhinchi class number 7 discuss cheyabodutunnam. Iroju manam Andhra Pradesh yokka economic survey ki sambandhinchi class number 7 anedi manam chudabothunnam. ఈ రోజు క్లాసులో మనం విద్యుత్ రంగము అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎకనామిక్ సర్వే 2020-21 విద్యుత్ గురించి ఏం చెప్పింది, అలాగే మనం చూసుకున్నట్లయితే మన గనుల గురించి, గనులు మరియు భూగర్భ ఖనిజాల గురించి ఏం చెప్పింది, అలాగే మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా ఈరోజు క్లాసులో మనం ఆర్థిక సర్వే ఏం చెప్పింది అనేది ఈరోజు క్లాసులో మనం క్లియర్గా చెప్పుకోబోతున్నాం. ఈరోజు క్లాస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనామిక్ సర్వే 2021-22కి సంబంధించి క్లాస్ నెంబర్ 7 మనం చూడబోతున్నాం. దానిలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే విద్యుత్ పవర్ విద్యుత్ పవర్ రాష్ట్రంలో సంచిత పునరుద్ధరణ విద్యుత్ శక్తి రెన్యూబుల్ ఎనర్జీ వ్యవస్థాపక సామర్థ్యం ఎంత అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచిత పునరుద్ధరణ విద్యుత్ శక్తి వ్యవస్థాపక సామర్థ్యం ఎంత అంటే 8826.363 మెగావాట్లు. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రెన్యూబుల్ ఎనర్జీ పునరుద్ధరణ విద్యుత్ శక్తిగా మనం చెప్పవచ్చు మొత్తం మీద. అయితే దీనిలో సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా ఎంత లభిస్తుంది అంటే 4132.385 మెగావాట్లు సోలార్ పవర్ ప్రాజెక్టుల ద్వారా లభిస్తే, పవన విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 4083.57 మెగావాట్స్ పవర్ మనకు లభిస్తుంది. అలాగే చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 105.598 మెగావాట్ల శక్తి అనేది చిన్న జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా లభిస్తుంది. అలాగే బయోమాస్ భగాసే మున్సిపల్ అండ్ పారిశ్రామిక వ్యర్థ విద్యుత్ ప్రాజెక్టుల నుండి 504.81 మిలియన్ మెగావాట్ల వ్యవస్థాపిత సామర్థ్యం అనేది మన ఆంధ్రప్రదేశ్కి లభించడం జరుగుతుంది. ఇది టోటల్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే పునరుద్ధరణ శక్తిగా మనం చెప్పవచ్చు, విద్యుత్ శక్తిగా మనం చెప్పవచ్చు. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్కి వివిధ రకాల మార్గాలుగా లభిస్తుంది, అది చెప్పుకున్నాం. నెక్స్ట్, రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 సంవత్సరంలో అమర్చబడినటువంటి ఎల్ఈడి బల్బులు ఎన్ని అంటే 23.64 లక్షలు. ఈ బల్బుల ద్వారా ఆదా చేయబడుతున్న విద్యుత్తు 260 మిలియన్ యూనిట్లు శక్తి అనేది ఆదా చేయబడడం అనేది జరుగుతుంది పర్ యానం సంవత్సరానికి. అలాగే ఎంత డబ్బులు మనకి ఆదా చేయబడుతున్నాయంటే ఈ యొక్క ఎల్ఈడి బల్బుల వల్ల 156 కోట్లు ఆదా చేయబడుతున్నాయి. డబ్బులు పరంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్ఈడి బల్బుల వల్ల 260 మిలియన్ యూనిట్ల విద్యుత్ అనేది ఆదా చేయబడుతుంది ఒక సంవత్సరానికి ఎల్ఈడి బల్బుల వల్ల. నెక్స్ట్, ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ రైతులకు పగటిపూట ప్రతిరోజు 9 గంటల ఉచిత విద్యుత్ అనేది అందించడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ యొక్క ఉచిత విద్యుత్ ప్రతిరోజు పగటిపూట 9 గంటలు అందించేది ఎంతమంది లబ్ధి పొందారు అంటే 19.24 లక్షల వ్యవసాయ వినియోగదారులని లబ్ధి పొందారు. ఎంత సబ్సిడీ అందించారంటే ఆ రైతులకి 6,801.14 కోట్లు సబ్సిడీ అందించడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చేపలు రొయ్యలు అవన్నీ కూడా సాగు చేస్తారు కదా, ఆ యొక్క ఆక్వా రైతులకు యూనిట్కి 1.5 రూపాయల రాయితీ రేటుతో విద్యుత్ని అందించడం జరుగుతుంది. యూనిట్కి 1.5 రూపాయల రాయితీ ఇవ్వడం జరుగుతుంది విద్యుత్ పరంగా. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు దీనికి లబ్ధి పొందుతున్నటువంటి వారు ఎంతమంది అంటే 62,228 మంది. ఈ యొక్క రాయితీ ఇవ్వడం ద్వారా ఎంత సబ్సిడీ లభిస్తుందంటే 477.55 కోట్ల సబ్సిడీ రైతులకి లభించడం జరుగుతుంది.
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ గృహ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెలకి 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. 200 యూనిట్ల వరకు కూడా ఎస్సీ ఎస్టీ గృహ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో అందుకు కూడా 200 యూనిట్ల వరకు కూడా ప్రతి నెల ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. 2021-22 సంవత్సరానికి గాను దీనివల్ల లబ్ధి పొందినటువంటి ఎస్సీ కాలనీలు 16.28 లక్షలు, ఎస్టీ కాలనీలు 4.97 లక్షలు. దీనివల్ల 2021-22 ఈ యొక్క నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందడానికి అవకాశం అనేది లభించే వారు పొందారు. వీరికి ఇస్తున్న సబ్సిడీ అంటే ఈ ఎస్సీ ఎస్టీ గృహ వినియోగదారులకు ఇస్తున్న సబ్సిడీ ఎంతంటే 214.79 కోట్లు. 214.79 కోట్లు సబ్సిడీ అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏపీ విద్యుత్ రంగం యొక్క ఖర్చు సిఏజిఆర్ కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 2014-15 నుండి 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను 7.85% పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యుత్ రంగంపై చేసే ఖర్చు 2014-15 పోలిస్తే 2020-21 నాటికి 7.85% పెరిగింది. ఇదే సమయంలో డిస్కముల ద్వారా వచ్చే ఇన్కమ్ ఆదాయం ఎంత వచ్చిందంటే ఆదాయం యొక్క పర్సంటేజ్ ఎంత పెరిగిందంటే 9.10 పెరిగింది. అలాగే ఖర్చు అనేది 7.85% పెరిగింది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విద్యుత్ సామర్థ్యము 2021 నవంబర్ 31 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం విద్యుత్ సామర్థ్యం ఎంత ఉందంటే 18,509.71 మెగావాట్లు. 18,509.71 మెగావాట్ల శక్తి అనేది మన ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ సామర్థ్యం ఉంది. దీనిలో హైడల్ జల విద్యుత్ శక్తి సామర్థ్యం అనేది 1797.60 మెగావాట్లు. అలాగే థర్మల్ జెన్కో 4,850 మెగావాట్లు. సిసిజిఎస్ అంటే క్లినికల్ కమిషన్ గ్రూప్స్ ద్వారా 1980.51 మెగావాట్లు లభించడం జరుగుతుంది. గ్యాస్ ద్వారా 907.64 మెగావాట్లు. అలాగే థర్మల్ ఐపీపీ 230.55 మెగావాట్లు. అలాగే మనం చూసుకున్నట్లయితే పవన విద్యుత్ ద్వారా 4,083.57 మెగావాట్లు. అలాగే సోలార్ శక్తి వల్ల 4,095.63 మెగావాట్లు. ఇతర మార్గాల ద్వారా 564.21 మెగావాట్ల యొక్క పవర్ అనే శక్తి అనేది మన ఆంధ్రప్రదేశ్కి లభించడం జరుగుతుంది. అయితే 2020-21 విద్యుత్ ప్రసార నష్టము అంటే ప్రసార నష్టం అనేది విద్యుత్ అనేది ఎంత నష్టం అనేది జరిగింది అంటే 2.60% అనేది విద్యుత్ ప్రసార నష్టం జరిగింది. 2021-22 2.84% పెరిగింది. అంటే 2020-21 విద్యుత్ ప్రసార నష్టం అనేది 2.60 ఉంటే 2021-22 2.84% పెరిగింది. నెక్స్ట్ ఏపీ జెన్కో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీ జెన్కో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 2022 మార్చి నాటికి ఎంత విద్యుత్ శక్తి స్థాపించేలాగా లక్ష్యం పెట్టుకుందంటే స్థాపన 1600 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం అనేది 2022 మార్చి నాటికి సాధించే విధంగా ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో DRNTTPS అంటే డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 800 మెగావాట్లు. SDSTPS అంటే శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్, ఇది ఎక్కడుందంటే నేలటూరు గ్రామము కృష్ణపట్నము నెల్లూరు జిల్లాలో ఉంది. దీని ద్వారా 800 మెగావాట్లు మొత్తం మీద 1600 మెగావాట్ విద్యుత్ శక్తి స్థాపన అనేది 2022 మార్చి నాటికి లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగింది. అయితే ఎన్టీ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడుందంటే విజయవాడలో ఉంది. నెక్స్ట్ గనులు భూగర్భ శాస్త్రము ఆంధ్రప్రదేశ్లో గనుల రంగం నుండి 2020-21 వచ్చిన ఆదాయము 2,029.83 కోట్లు అంటే 2,029 కోట్లు. అలాగే 2021-22 వచ్చిన ఆదాయము 2,904 కోట్లుగా మనం చెప్పవచ్చు, అంటే పెరిగింది. 2,904 కోట్లు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చూడండి క్లియర్గా, నీటి వనరులు వాటర్ రిసోర్సెస్ గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ యొక్క నీటి వనరులు వాటర్ రిసోర్సెస్, దానికంటే ముందు ఒక పాయింట్ మిస్ అయింది. అదేంటంటే చూడండి క్లియర్గా, ఒక సింపుల్ పాయింట్ అనేది మిస్ అయింది.
అదేంటంటే 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఎన్ని కోట్ల టన్నుల ఇసుక వినియోగదారులకు సరఫరా చేశారంటే 1.20 కోట్ల టన్నుల ఇసుక వినియోగదారులకు సరఫరా చేశారు. దానివల్ల ఎంత లాభం వచ్చిందంటే 185 కోట్ల ఆదాయం అనేది వచ్చింది. నెక్స్ట్ నీటి వనరులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్లో నీటి వనరులు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టులు జలయజ్ఞం అనేటువంటి కార్యక్రమం ద్వారా చేపట్టబడుతున్నాయి. నీటి వనరులు వాటర్ రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్లో యొక్క సాగునీటి ప్రాజెక్టులు అనేవి ఏ కార్యక్రమం కింద నడపబడుతున్నాయంటే జలయజ్ఞం, సాగు భూములకు సాగునీరు అందించడం, తాగునీరు, పారిశ్రామిక జలాలు అందించడం కోసం ఈ యొక్క కార్యక్రమం రూపొందించబడింది. ఆంధ్రప్రదేశ్లో గల 54 జలయజ్ఞం సాగునీటి ప్రాజెక్టులకు గాను 14 పూర్తి చేయబడ్డాయి. రెండు ప్రాజెక్టులు మొదటి దశ పూర్తయింది. మిగతా ప్రాజెక్టులను కూడా ఫేజ్ దశల వారీగా రానున్న 3 సంవత్సరాల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించారు. 40 జలయజ్ఞం ప్రాజెక్టుల వివరాలు అంటే 14 పూర్తయ్యే 54 మిగతా 40 జలయజ్ఞం ప్రాజెక్టుల వివరాలు చూసుకున్నట్లయితే 23 మేజర్ ప్రాజెక్టులు, 7 మీడియం ప్రాజెక్టులు, 4 ఫ్లూడ్ బ్యాంక్స్ అంటే వరద ఒడ్డు ప్రాజెక్టులు, 6 మోడర్నైజేషన్ ఇవి ఉన్నాయి. వీటి ద్వారా అంటే వీటిలో మేజర్ మీడియం ప్రాజెక్టుల ద్వారా 28.54 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించవచ్చునని అంచనా వేశారు. 2021 డిసెంబర్ నాటికి జాతీయ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు మొత్తం పనిలో ఎంత పూర్తయింది అంటే 77.91% పూర్తయింది. మొత్తం ప్రాజెక్టులో ఎంత పూర్తయింది 2021 డిసెంబర్ నాటికి 77.91% పూర్తయింది. టోటల్ ప్రాజెక్టు యొక్క LA&R&R అప్ టు EL ఇది 45.72 మీటర్ నుండి 42.56 మీటర్గా ఉంది. పోలవరం ప్రాజెక్టుని ఏ సంవత్సరంలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 445 మైనర్ ఇరిగేషన్, 21 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల అభివృద్ధిని ఏ కంపెనీ భాగస్వామ్యంతో పూర్తి చేస్తుందంటే జైకా. ఈ జైకా ఫేజ్ 2 కింద పనిచేసేలాగా పూర్తి చేసేలాగా భాగస్వామ్యం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొత్తం భూగర్భ జలం ఎంత అంటే గ్రౌండ్ వాటర్, ఎంత అంటే 22,944 మిలియన్ క్యూబిక్ మీటర్స్ యొక్క నీరు గ్రౌండ్ వాటర్ అనేది అందుబాటులో ఉంది. మిలియన్ క్యూబిక్ మీటర్స్ దీనిలో వివిధ వాటికి అంటే వివిధ పర్పసెస్పై ఉపయోగిస్తున్నది ఎంత అంటే 7,630 మిలియన్ క్యూబిక్ మీటర్లు వినియోగించడం జరుగుతుంది. అలాగే ద ఓవరాల్ స్టేజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ అంటే భూగర్భ జలాల యొక్క మొత్తం అభివృద్ధి దశ ఎలా ఉంది అంటే ద ఓవరాల్ స్టేజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డెవలప్మెంట్ అంటే భూగర్భ జలాల యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది, అభివృద్ధి దశ ఏ విధంగా ఉందంటే 33% ఉంది 2019-20 ప్రకారం భూగర్భ జలాల అభివృద్ధి దశ అనేది కమెండ్ ఏరియా ప్రాంతాల్లో 22% ఉంది. నాన్ కమెండ్ ఏరియా ప్రాంతాల్లో ఎలా ఉందంటే 48% ఉంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సగటు భూగర్భ జలమట్టము 2021 డిసెంబర్కి ఎంత నమోదైందంటే ఎంత నమోదైందంటే 6.80 మీటర్లు. అదే గత ఏడాది 2020 డిసెంబర్ పరంగా చూసుకున్నట్లయితే 7.46 మీటర్లుగా ఉంది. అంటే భూగర్భ జలమట్టం అనేది 0.66 మీటర్ పెరిగింది. అంటే 7.46 ఉన్నది 6.80 మీటర్లకి వచ్చింది. అంటే భూగర్భ జలం 0.66 మీటర్లు పెరిగింది. నెక్స్ట్ 2021-22 భూగర్భ జలాల క్రింద సాగునీరు ఎన్ని ఎకరాల భూమికి అందించబడిందంటే 29.12 లక్షల ఎకరాల భూమికి. అలాగే 18 లక్షల బోర్ వెల్స్ ద్వారా 41.44 లక్షల ఎకరాలకు ఈ యొక్క నీరు అందించడం అనేది జరిగింది. ఈ విధంగా 2021-22 సంబంధించి ఈరోజు క్లాసులో మనం నీటిపారుదల వ్యవస్థ ఏ విధంగా ఉంది, అలాగే గనులు, భూగర్భ శాస్త్రం ఏ విధంగా అనేది మనం చూసాం, అలాగే విద్యుత్ పరంగా కూడా ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈరోజు క్లాసు. దయచేసి
ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలాగే ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొకసారి మళ్ళీ నేను కోరుకునేది ఏంటంటే, ప్లీజ్ నన్ను మరింత సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.